మిత్రుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు నాకు అత్యంత ఆప్తుడు అంజన్ కుమార్ యాదవ్ గారు 20 ఏళ్ల కిందనే గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడుగా ఉన్నాడు వారు 10 ఏళ్లు ఎంపిక చేసిండు ఆ తర్వాత పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మళ్ళీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిండు ఈ రోజు శ్రీమతి సోనియా గాంధీ గారు వారికి పార్టీ పట్ల ఉన్న నిబద్ధతను గుర్తించి వారిని కార్యనిర్వాహక అధ్యక్షుడిగా వారికి ప్రమోషన్ ఇచ్చి వారికి మరింత బాధ్యత పెంచింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీని పుట్టి కాంగ్రెస్ పార్టీలో పెరిగి కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడే అంజనన్నను నెక్స్ట్ లెవెల్ కి శ్రీమతి సోనియా గాంధీ గారు ఎలివేట్ చేసినందుకు వారికి నా ధన్యవాదాలు కృతజ్ఞతలు ఈ కార్యక్రమానికి వచ్చిన వివిధ జిల్లా పార్టీ అధ్యక్షులకు కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను వాళ్ళందరి అభిప్రాయం మేరకే నాకంటే ఎక్కువ అనుభవం ఉన్న వాళ్ళు నాకంటే వయసులో పెద్దవాళ్ళు అందరూ కూడా జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులలో ఉత్సాహంతో ముందుకెళ్లడానికి రేవంత్ రెడ్డి గారిని నియమిస్తే పార్టీకి మంచి జరుగుతుంది కార్యకర్తల కోసం కొట్లాడతాడు కార్యకర్తలు ఈ రోజు ఈ అభిప్రాయంతో ఉన్నారని చెప్పి జిల్లాలలో మండల ప్రెసిడెంట్ల అభిప్రాయాలు కూడా కనుక్కొని వాళ్ళ అభిప్రాయాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారికి పంపించడం వల్ల ఈరోజు నాకు ఈ బాధ్యత ఈ గౌరవం దక్కింది ఈరోజు నేను ఇక్కడ ఈ కుర్చీలో కూర్చున్నట్టు ఈ గౌరవం ఈ అవకాశం జిల్లా పార్టీ యొక్క అధ్యక్షులు సంపూర్ణంగా నాకు అండగా నిలబడి శ్రీమతి సోనియా గాంధీ గారికి తమ అభిప్రాయాన్ని విస్పష్టంగా చెప్పడం వల్ల నాకు ఈ అవకాశం వచ్చింది జిల్లా పార్టీ అధ్యక్షులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఇక్కడ ఈ రోజు వచ్చిన జిల్లా పార్టీ అధ్యక్షులందరికీ కూడా ఎందుకంటే ఇవాళ ఈ బాధ్యత మీ వల్ల నాకు ఈ గౌరవం దక్కింది కాబట్టి మిమ్మల్ని అందరినీ మన పార్టీ కార్యకర్తలందరి అభిప్రాయాల మేరకు కలుపుకొని ముందుకెళ్లి పార్టీని నడిపించాలి పార్టీని నడిపిద్దామనే నిర్ణయం తీసుకున్నాం మిత్రులారా పార్టీ పరంగా ఒకటి ప్రజల పరంగా ఇంకొకటి ఈ మధ్యకాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక వారం 10 రోజుల నుంచి రాష్ట్రం నలుమూలల కాలుగాలిన పిల్లిలాగా తిరుగుతున్నాడు మీరందరూ చూసారు మీడియా మిత్రులు గతంలో కేసీఆర్ కనిపించాలంటే బ్రహ్మోత్సవాలప్పుడు దేవుణ్ణి బయటకు తీసి ఊరేగింపు చేస్తారు కదా అట్లా ఎన్నికలలో బయటకు వచ్చేటోడు మళ్ళా పోయి దేవుడు బామోసులు వండుకుంటే మళ్ళా బయటకు వచ్చేటోడు కాదు కేరళలో ఒక దేవుడు ఉంటాడు 12 ఏళ్లకు 15 ఏళ్లకు ఒకసారి బయటకు తీస్తారు మిగతా టైం అంతా నీళ్లలో లోపలనే దేవుడు ఉంటాడు ప్రజలకు దర్శనం ఇప్పించాలన్నప్పుడు ఆ నీళ్ళలో నుంచి ఆ దేవుని బయటకు తీసి ప్రజల దర్శనానికి పెట్టి మళ్ళీ తీసుకెళ్లి నీళ్లలో పెడతారు ఇవాళ కేసీఆర్ కూడా ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్ల కోసం మాత్రమే ప్రజలకు దర్శనం ఇస్తాడు మిగతా టైంలో వారు పూర్తి స్థాయిలో ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు అలాంటి కేసీఆర్ గారు గత 10 రోజుల నుంచి జిల్లాలు విరిగిండు గ్రామాలు విరిగిండు పేదోళ్లతో కూర్చున్నాడు వాళ్లతో పది భోజనం చేశాడు ఆయన భూమి మీదకి దిగిండు ప్రగతి భవన్ గేట్లు తెరుచుకుని చేసిన ముఖ్యమంత్రి స్థానం ఓసారి మోసం చేసిన ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినట్టే ఇచ్చి గుంజుకొని మళ్ళోసారి మోసం చేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో 3 మోసం చేసిన దళితులను 3 ఎకరాల భూమి విషయంలో మోసం చేసిన నేరలలో దళితులు ఇసుక దోపిడీ జరుగుతుంటే ఆయన కొడుకులు కొల్లగొడుతుంటే దళితులను తొక్కించి లారీల కింద చంపేసినప్పుడు వాళ్ళని బలి తీసుకున్న ఖమ్మంలో గిట్టుబాటు ధర అడిగిన గిరిజనుల్ని బేడీలేసి అంతర్జాతీయ తీవ్రవాదుల్లాగా రోడ్ల మీద నడిపించిన అదేవిధంగా మరియమ్మ లాంటి వాళ్ళు మన మూసిల మన ఈ హైదరాబాద్ నాలాలో ఒక బాలుడు చచ్చిపోతే కూడా అతను కూడా దళితుడే నాగార్జున సాగర్ లో ఒక ప్రైవేట్ టీచర్ కరోనా వల్ల పాఠశాలలు బంద్ అయితే
ఆత్మహత్య చేసుకున్న దంపతులు కూడా భర్త ఉరేసుకొని చచ్చిపోతే భార్య సాగర్ కాల్వలో దుక్కి చచ్చిపోయింది దళిత బిడ్డ. ఇతరు చిన్న పిల్లలు వాళ్ళకి ఏమైనా సాయం చేసి చదువుకోవడానికి భరోసా కల్పించమంటే కూడా ముఖ్యమంత్రి గారు పట్టించుకోలేదు. అంటే 125 అడుగుల దళిత అంబేద్కర్ గారు విగ్రహం పెడుతున్న ముఖ్యమంత్రి గారు పంచకుంట చౌరస్తలో పెట్టాల్సిన విగ్రహాన్ని తీసుకొని పోయి పోలీస్ స్టేషన్ లో పెట్టింది. అంటే ఇన్ని రకాల దళితులను మోసం చేసిన కేసీఆర్ గారు ఇవాళ బీసీలకు కూడా వాళ్ళ ఆత్మగౌరవం కోసం బీసీల ఆత్మగౌరవం భవనాలు కడతామన్నాడు. 43 కులాలకు ముందు బీసీ ఆత్మగౌరవ భవనాలు కడతాను. నేను అడుగుతున్న మా యాదవ కుర్మ సోదరులకు గండిపేట దగ్గర 10 ఎకరాలు ఇచ్చిన 10 కోట్లు ఇచ్చిన 20 కోట్లు ఇచ్చిన భవనాలు కడతాను. ముదిరాజులను ముందురు కాపులను గౌడ్లను యాదవులను అందరినీ అంటే కుమ్మరి కమ్మరి ఒట్రంగి చాకలి మంగలి బడుగు బలైన వర్గాలను ఇన్నాళ్ళు మోసం చేసి వాళ్ళ జీవితాలను సర్వనాశం చేశారు. చివరికి మా మంగలి సోదరులకు 5-5 రూపాయల కోసం కటింగ్ చేసి కష్టపడే వాళ్ళకు ఉచిత కరెంట్ ఇస్తా మీరు సెలూన్లలో ఉచితంగా నడుపుకోవచ్చు అన్నాడు. చేనేత కార్మికులు చచ్చిపోతున్నారు బతుకమ్మ చీరల కాంట్రాక్ట్ ఇస్తా అని చెప్పి సిరిసిల్లలో కొంతమంది మ్యాక్స్ అసోసియేషన్ లో పెట్టి వాళ్ళకి ఇచ్చి సూరత్ లో గుజరాత్ లో పోయి పాలిస్టర్ చీరలు మిషన్ మీద తెచ్చిన చీరలు చేనేత చీరలు ఇవ్వకుండా మా చేనేత కార్మికులను మోసం చేసిండు. ఇవాళ చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకోలే కనీసం వాళ్ళకి ఇన్సూరెన్స్ కట్టలే మా చేనేత కార్మికులకు. ఇవాళ మా యాదవ సోదరులకు గొర్రెలు ఇస్తామన్నాడు గొర్రెల బతుకమ్మ అన్నాడు ఎన్నికలప్పుడు ఇచ్చాం. ఇవాళ అప్పులు చేసి మా యాదవ సోదరులు వాళ్ళు ప్రభుత్వం ప్రకటించిన దాంట్లో వాళ్ళు మార్చిన మనీని కడితే 2 ఏళ్ళైనా కూడా ఇవాళ ఈ రోజు వరకు 2వ విడత గొర్రెల పంపిణీ పథకం జరగలేదు. ఇవాళ ఏడిస్తున్నాడే గొర్రెలంటే ఎవడైనా ఎమ్మెల్యే పోతే ఉప ఎన్నికలు వస్తే ఆ ఉప ఎన్నికలు జరిగే దగ్గర మా యాదవ సోదరులకు గొర్రెల పంపిణీ పథకం పెట్టాడు. మొన్న మా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అనిల్తో నేను మాట్లాడుతుంటే ఏమైతుంది అనిల్ మన యాదవులకు గొర్రెలు ఇస్తున్నా అంటే 7 ఎమ్మెల్యే పోతే ఆడు ఇస్తున్నా నేనైతే దండం పెట్టుకుంటున్నా ఈ 100 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోతే మా యాదవులకు అందరు గొర్రెలు వస్తాయని కోరుకుంటున్నాడు. అంటే ఇవాళ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవడైనా పోతే తప్ప గొర్రెల పథకం అమలవుతలేదు. రైతు బంధు పథకం వాళ్ళ ఖాతాలలో పైసలు పడతలేవు. అంటే ఈ రోజు మంగళ సోదరులకు ఇస్తాన ఉచిత కరెంట్ ఇవ్వాలన్నా ఎవడైనా టీఆర్ఎస్ ఎమ్మెల్యే చచ్చిపోయి ఉప ఎన్నికలు రావాలి. యాదవ సోదరులు మార్చిన మని కట్టినాక వాళ్లకు తిరిగి గొర్రెల పంపిణీ పథకం ప్రారంభం కావాలన్నా ఎవడైనా పోవాలి. మా ముదిరాజు గంగపుత్రులకు చేపల పంపిణీ జరగాలన్నా ఎవడన్నా ఎమ్మెల్యే పోవాలి. మా దళితులకు ఏమైనా ఆర్థిక సాయం అందించాలంటే మా దళితులను మోసం చేసి ఇవాళ దళితుల జీవితాలను పూర్తిగా నిర్వీర్యం కావడానికి కారణమైన కేసీఆర్ గారు ఏదైనా పథకం అమలు చేయాలంటే స్థానిక ఎమ్మెల్యే పోవాలి. కాబట్టి ఇవాళ 2 లక్షల కోట్ల పైచెల్పు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 52% బీసీలు ఉన్నారు. 52% బీసీలకు బడ్జెట్ల కేటాయింపులు 3.19% అంటే బీసీల కోసం కేటాయించిన అత్యధికంగా కేసీఆర్ ప్రభుత్వంలో ఎంతయ్యంటే 3%. 3% అంటే 2 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే 6,000 కోట్లు ఇచ్చిండే. ఇవాళ 50 సమాజంలో సగభాగం ఉన్న బలహీన వర్గాలకు బడ్జెట్ లో 50% ఇవాళ జనాభా ప్రాతిపదికన వాళ్లకు బలహీన వర్గాలకు దళితులకు గిరిజనులకు జనాభా ప్రాతిపదికన వాళ్ళ వాళ్ళ హక్కులు వాళ్లకు నిధులు కేటాయించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఇవాళ 3% నిధులు కేటాయించిందంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితి ఉందో ఆలోచన చేయండి. అదేవిధంగా బీసీ కార్పొరేషన్ల లోన్లకు అప్లై చేసుకుంటే 5,20,000 అప్లికేషన్లు ఇవాళ బీసీలు అందరూ ప్రభుత్వం నుంచి అందించే ఆర్థిక సహాయానికి వాళ్ల యొక్క దరఖాస్తులు ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నాయి. ఇవాళ ఏమి ఇస్తలేదు.
ఇవన్నీ బీసీలకు మేలు జరగాలన్నా చేనేత కార్మికుల హెల్త్ కార్డు రావాలన్నా యాదవులకు గొర్రెలు రావాలన్నా గౌళ్ళకు సహాయం జరగాలన్నా ఇయాల ఈ రాష్ట్రంలో ఉన్న టిఆర్ఎస్ ఎమ్మెల్యే పోతే తప్ప నియోజకవర్గంలో వస్తలేదు।